హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. పార్ట్ టూ చూడండి. పార్ట్ వన్ చూసిన వాళ్ళు పార్ట్ టూ ఇదే అండి చూడండి. విలేజ్ టూరు మా తోడి కొడలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా పిన్ని గారు సొరకాయ పెరుగు వేసి పచ్చడి చేశారు. వద్దంటున్నారు, వీడియో వద్దులేమ్మా అంటున్నారు. చాలా బాగుందండి టేస్ట్గా. సొరకాయ పెరుగు పచ్చడి ఎండాకాలము వేడి చేసినప్పుడు బాగుంటుంది పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా ట్రై చేద్దామని వీడియో తీసినాను. అన్నీ అలా సన్న సన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్లో ఉన్న చిన్న పాప సన్నపన్న పీసెస్గా తరగాలి. మా తోడు కూడా నాకు వీడియో వద్దు అంటుంది. సాంబార్, మునక్కాయ సాంబారు, మునక్కాయ మామిడికాయ సాంబారు. ఒక పక్క పాయసంకి పెట్టినారు మా అక్క. రైస్ అయిపోయింది, పాయసం చూడండి, పాయసం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. సొరకాయని అలా సన్న సన్న పీసెస్గా చేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాలి మనము. మినప్పప్పు నానేసింది వడలకి. కేసరి ఫ్రెండ్స్ ఇది, గిన్నెకి నెయ్యి రాసుకుంటున్నాము. సొరకాయ చూడండి మెత్తగా అయిపోయింది. ఉంచుకున్న తర్వాత కేసరి పంచు చేసుకునేది. ఒక గ్లాస్ రవ్వకి బొంబాయి రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఏం చేస్తున్నావు చోలా బాను? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు, ఏం చేస్తున్నావు? గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ చాలా ప్రసాదాలకి ఎక్కువ. ఎక్కువ స్టవ్ ఆఫ్ చేసి ఎన్ని ఇచ్చింది నీకు? చూడండి ఫ్రెండ్స్, సొరకాయ ఉడికిపోయింది. రవ్వ వేసుకుంటున్నాము. షుగర్ షుగర్ తర్వాత కేసరి కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాసు షుగర్ వేసుకుందాం మేము కేసరి కలర్. జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసేసుకున్నాము. అంటే వాటర్ అంతా తీసేసి మనమొత్త ఇది కేసరి ఫ్రెండ్స్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బబుల్స్ రాకుండా ఉంటాయి మనకు. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని మా పిన్ని కట్ చేస్తున్నారు. బాను కాల్తుంది బాను, హాయ్ చెప్పు. బుచ్చి తిను బాను, ఎలా ఉంది బాను? ఎలా ఉంది?
బాగుందా? బాగుందా? చోళ కేసరి బాను బానునే బల కూర్చొని తింటాను అబ్బా. వేడి చేసినప్పుడు మన శరీరానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వడల పిండి మినపప్పు వడలు వేడి వేడిగా వడలు రెడీ ఫ్రెండ్స్, వచ్చేయండి. పార్ట్ 2.